మన ఎమ్మెల్యే గారు సుమారు ఒక 100-150 మందితో కలెక్టర్ కలిసి కాలవలకు నీళ్లు వదిలించినట్లు ఆయన పోయి పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకోవడం జరిగింది. ఈ కాలువలు మైలవరం డ్యామ్ కట్టినప్పటి నుంచి కాలువలు ఉన్నాయి. ఈ మైలవరం కాలువల ద్వారా నీరు ప్రతి సంవత్సరం రైతులకు పారుతూనే ఉన్నాయి. కానీ ఈయనేదో కొత్తగా ఈ పొద్దే కాలువలు తవ్వినట్టు ఆ కాలువల ద్వారా కలెక్టర్తో మాట్లాడి నీళ్లను వదిలించినట్టు రైతులందరూ వాళ్ళ పొలాలకు కట్టుకుంటానేట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడో 2 నెలల కిందటనే కాలువ నీళ్లు వదిలించాం, రైతులు పారగట్టుకుంటున్నారు, పారగట్టుకొని విత్తనాలు కూడా వేసుకున్నారు, శనగ విత్తనం వేసుకున్నారు, మినుముకు పంటకు కట్టుకుంటున్నారు, జొన్నకు కట్టుకుంటున్నారు, పత్తికి కట్టుకుంటూ ఉన్నారు. ఈయనేదో ఉన్నట్టుండి ఈయనకేదో జ్ఞాపకం వచ్చి రైతులందరూ కరువు మండలాలుగా ప్రకటించాలని మాట్లాడుతుంటే కరువు మండలాలు మాటలు ప్రకటించేదానికి నీకు ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్పే తాగత లేదు. మీకు జిల్లాలో ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా నీకు కానీ ఇంకా జిల్లా ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా కరువు మండలంగా ప్రకటించాలా మనం కడప జిల్లానని చెప్పే తాగత మీకు లేదు. అది అటువంటి తాగత లేకుండా ఉంటే కలెక్టర్ దగ్గర తగునమ్మా అని వీళ్ళందరినీ పిలుచుకొని పోతే ఇప్పుడో 2 నెలల నుంచి మేమందరం మాట్లాడినాం, నీళ్లు వదిలినాయి, రాళ్ళు కట్టుకుంటున్నారయ్యా, నువ్వు దానికి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఏదో నీ ద్వారానే పోయినట్టు, నువ్వు కలెక్టర్ ఇప్పుడు వదిలినట్టు, నువ్వు ఆయనకు సన్మానం చేసినట్టు, ఇదంతా ఒక బూటకం. నువ్వు చెప్పేదే 99 అబద్ధాలు, 1 కూడా నిజం ఉండదు. నువ్వేదో ఉన్నట్టుండి ఈ పొద్దు రైతులందరినీ పిలుచుకొని పోయి మేము ఎప్పుడో ఒక 20 రోజులు 4 కిందట పాదయాత్ర చేసినాము అయ్యారు ఈ కరువు మండలాలుగా ప్రకటించమని. కరువు మండలాలు ప్రకటించు, రాజోల దగ్గర నీళ్లు లేకుండా ఉంటే రాజోల దగ్గర నీళ్లు రావాలంటే శ్రీశైలంలో నీళ్లు ఉండాలా? అది కూడా ఆయనకు తెలియదు. రాజోల దగ్గర నీళ్లు తీసుకొని వచ్చి మైలవరం నీళ్లు రాజోలకి తీసుకొని వచ్చి రాజోల ద్వారా కావాలని పేపర్లలో చెప్తున్నాడు. 4 ప్రధాన కాలువలు ఉన్నాయి, 4 ప్రధాన కాలువల ద్వారా 2-2.5 నెలల కిందటి నుంచి నీళ్ళు వచ్చి పారి పంటలు ఏదో ఎండిపోయే పంటలను కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నువ్వంతా ఏదో నేను కాలువలు చేయించానంటే 4 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదంటే 4 ఏళ్ళ కిందటి నుంచి 10 ఏళ్ళ కిందటి నుంచి ఎవరు ఉండేది అధికారంలో? ఎవరా అధికారంలో ఉండేది ఎవరు? మేము 10 ఏళ్ళ మా అధికారం పోయి ఇప్పుడు మేము అధికారంలో ఉండి వాళ్ళు పట్టించుకోలే కాలువలు చేయలేదని మాట్లాడతావే, నువ్వు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, నువ్వేం చేసినావు? ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఏదో నువ్వు ద్వారా అంతా జరుగుతుందని ఒక కలర్ ఇచ్చుకునే దానికోసం రైతులందరినీ పిలుచుకొని పోయి కలెక్టర్ను కలవడము ఆయనకు సన్మానం చేయడము అవసరమా? కలెక్టర్ ఏముంది ఫోన్, నేను 2 సార్లు మాట్లాడిన నీళ్ళు వదలమంటే చెప్పినారు, ఇంజనీర్లకు నీళ్ళు వదిలినారు, మీరు పోయి చెప్తేనే నీళ్ళు వదులుతారు, లేకపోతే నీళ్ళు వదలరా? పారుతాడా రైతు? పొలాలు కట్టుకుంటాడు, రాత్రి బావులు కట్టుకుంటాడారు, ఇప్పుడు కొన్ని 100 ఎకరాలు నీళ్లు కట్టుకొని బీడు భూములకు కూడా నీళ్లు కట్టుకొని విత్తనం వేసినారు. అంటే నువ్వు జడిపించి నీళ్ళేనాయి? కాలువలు మైలవరంలో రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, గండికోటలో నీళ్ళు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీటిని మైలవరంలోకి తీసుకొని మైలవరంలో నీళ్లను కాలువలకు వదులుతూ ఉన్నారు. ఆ కాలువలకు వదిలేది 2 నెలల కిందటి నుంచి కూడా నీళ్లు వదులుతున్నారు, రైతులు కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కొంత బీడు భూములకు కూడా నీళ్లు కట్టుకొని శనగ పంట వేసుకున్నారు, విత్తనం కూడా నిలిచింది. ఈ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వేదో నేను అంతా చేసినాను, మేమేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ రైతుల దగ్గరికి పోయి కరువు అంటున్నారు, ఏడుండదు కరువు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నువ్వు కూడా కరువు లేదని చెప్తావా? కరువు లేదని చెప్తే నీళ్ళు ఎందుకు మరి? ఇప్పుడు కరువు లేదని చెప్పి నువ్వు పెద్ద మనిషివి, నీళ్ళతో అవసరమేముందని పోయినావు, కలెక్టర్ను కలిసినావు, కలెక్టర్కు సన్మానం చేసినావు. నీ మాటలు నువ్వు ఎన్ని ఏం మాట్లాడినా ప్రజలు రైతులు అందరూ వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. నువ్వు నీకు కావాల్సిన నీ వందిమావతలందరినీ పిలుచుకొని పోయి నువ్వు కలెక్టర్ను కలిసి నేను నీళ్ళు వదిలించానంటే నీళ్ళు వదిలించింది ఎవరు? పొలాలకు పారిచ్చేది ఎవరు? ఇవన్నీ రైతులకు తెలిసినాయా? ఇంజనీర్లు ఉన్నారు, అవసరం వచ్చి ఇంజనీర్లే వాడతారు, ఇంకో నీళ్ళు వదులుతారు. ఇంజనీర్లతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినాము, నీళ్లు వదిలినారు. పల్లపాడు దగ్గర కుందు నది నుంచి నీళ్ళు వేసుకొని సుమారుగా 15 ఎకరాలు వాళ్ళు పంపింగ్ చేసుకొని పైర్లు విత్తనాలు వేసుకుంటున్నారు.
నువ్వేదో అంతా నీ ద్వారానే జరిగినట్టు గతంలో ప్రభుత్వాలంతా ఏం చేయనట్టు ఈ మైలవరం కాలువలన్నీ నువ్వే తవ్వినట్టు ఆ తవ్విన కాలువల ద్వారా నువ్వు ఈరోజు రైతులకు నీళ్లు నేనే వదిలిస్తానని నువ్వు చెప్పేదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు కాలువలు ఎప్పుడు తాగింది తవ్వింది తెలుసు నీళ్లు ఎప్పుడు వదిలినారనేది తెలుసు రైతులు నీళ్లు పారుచుకొని విత్తనం వేసి మొలిచిందని కూడా ప్రజలకు తెలుసు అప్పుడు ఏదో నువ్వు ఉండేటువంటి ఏదో మేము పోయి ఏదో పాదయాత్ర తిరిగి రైతులకు వర్షాలు పడలేదని మేము చెప్పిన దాని మీద నువ్వు ఏదో అంతా పోయి నువ్వు కాలువలు తీయించినట్టు ఈ కాలువలకు 50 లక్షలు కావాలంటే నీ నీ భాగం 50% ఉంటుంది దీంట్లో ప్రతి పనిలో నీకు భాగం లేకుండా ఉండదు కలెక్టర్ని అడిగిన గ్రాంట్లో జాగ్రత్తగా కలెక్టర్ గారికి చెప్తాం ఒక పిటిషన్ పెడతాం కలెక్టర్ గారికి పని అంతా ఎవరో ఒక మంచి ఇంజనీర్ ద్వారా వెరిఫై చేయించండి ఈయన ఏదో 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ఏదో ఉన్నట్టుండి ఉలిక్కి పడి రైతులకంతా నేనే చేసినాను నేనే చేసినానని కళ్ళు నువ్వు కళ్ళబుల్లి మాటలన్నీ చెప్తే ఇదే ప్రజలు లేరు ఇదే రైతులు లేరు రైతులకు ప్రతి ఒక్క విషయము తెలుసు నీకంటే ఎక్కువగా తెలుసు నీటిపారుదల గురించి వాళ్ళు కట్టుకొని కష్టపడి పొలాలలో పండించుకునేవాళ్ళు కాబట్టి నీకంటే చాలా బాగా తెలుసు కాబట్టి నువ్వేదో మసిపూసి మారేడుకాయ చేసి అంతా నేనే చేసినాను నేనే అని అంతా చుట్టూ ఆడదిరిగి ఈడదిరిగి ఆర్భాటం చేసేది అంతా ప్రజలు గమనిస్తున్నారు నీవు నీకు చేతనైతే నువ్వు జిల్లా ఎమ్మెల్యేలు అందరు కలిసి కరువు మండలాలుగా ప్రకటించి కరువుకు వలసపోతానే వాళ్ళను ఆపి పశుగ్రాసం అందజేయండి మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇంకొక నెల జనవరి నుంచి పశువులకు పశుగ్రాసం తినేదానికి గడ్డి ఉండదు నువ్వు అది చేయించవయా మేమందరం కూడా పొగుడతాము కరువు జిల్లాలుగా ప్రకటించినారని నువ్వు అదేం చేసేదిలే నీకు ఆడ పోయి చెప్పుకునేదానికి ధైర్యం కూడా లేదు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసి చెప్పుకునే ధైర్యం లేదు సార్ కరువు ఉండాలి ఇట్లా లేదని అన్ని 1000 ఎకరాలు ఉంది ఈ నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా బీడు భూములే ఉన్నాయి ఎక్కడో అంత ఇంత అరాకొరగా బోర్లు నెలలు ఏటి కింద ఏదో ఇంజన్లు పెట్టుకొని కొంత ఫైర్ లేసుకొని దానివల్ల పడతాను కానీ ఎన్ని ఈ చిన్నశెట్టిపల్లె బుల్లవరము బుడ్డాయిపల్లె ఈ పొలము చిన్న పొట్టిపాడు ఈ పొలాలకు ఇలాంటి మొత్తం అన్ని బిల్లు ఉన్నాయా ఇట్లా పోతే జమ్మలు మడుగుదాకా బిల్లే అంతో ఇంతో ఉన్న మైలవరం కాలంలో నీళ్ళు వచ్చి కట్టుకునే ఏదన్నా పైర్లు వేసుకునేది వేసుకునే పైరును కాపాడుకునేదానికి మాత్రమే జరుగుతున్నాయి కానీ నీళ్ళు ఏదో కరువు నుంచి పూర్తిగా శాశ్వతంగా నువ్వు ఏదో గడ్డనేసినట్టు ఇదంతా ఇంకేం కరువు లేనట్టుగా మీ ముఖ్యమంత్రి గారికి నువ్వు చూపే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసి కరువు మండలాలుగా ప్రకటించండి అది చేయండి నువ్వు మీ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ చేతనైతే అందరూ కలిసి చేయించండి కరువు మండలాలుగా ప్రకటించండి రైతు పశువులకు పశుగ్రాసం సప్లై చేయండి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి రైతుకు 1 2 పశువులు ఉంటాయి వాటికి పశుగ్రాసం సప్లై చేయండి అది మీరు చేస్తే క్రెడిట్ తీసుకోండి మాకు అభ్యంతరం లే ఏమీ చేయకుండానే బోగస్గా ఇవన్నీ చేసి ఈ మైలవరం కాలువలని ఇవన్నీ తోగినట్టు ఇప్పుడే నీళ్ళు వచ్చినట్టు ఇదంతా బూటకం ప్రచారం చేసుకొని ప్రజల్లో నువ్వు ఎంత పాపులారిటీ సంపాదించుకోవాలన్నా కూడా ప్రజలకు నీళ్లు వదిలిచ్చింది ఎవరు నీళ్లు 8 ఏళ్ల నుంచి నీళ్ళు వచ్చాయి నీళ్లు ఎట్లా 8 రోజుల నుంచి నీళ్లు వదిలినా మనం పైర్లు ఎట్లా వేసుకునేవని అందరికీ తెలుసున్నాయా నీకు దమ్ము ధైర్యం ఉంటే కరువు మండలాలుగా ప్రకటించు